యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మిస్టర్ కింగ్ ఫిబ్రవరి 24న థియేటర్స్ లో విడుదల తప్పక చూడండి. ట్రిపుల్ ఆర్ సినిమా వరల్డ్ వైడ్ గా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి రికార్డ్ సృష్టించింది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న ఈ మూవీ ఆస్కార్కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్ మార్చి 12న లాస్ ఏంజల్స్ లో జరగనుంది. దేనికోసం ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ మూవీ టీమ్ లాస్ ఏంజల్స్ కి బయలుదేరింది. ఈ క్రమంలోనే ఈ ఈవెంట్ ను అటెండ్ అవ్వడానికి రామ్ చరణ్ కూడా అమెరికా బయలుదేరారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయిందో తెలియంది కాదు. ఈ సినిమా గత ఏడాది మార్చిలో విడుదలై కలెక్షన్స్ పరంగానే కాకుండా రివార్డులు అవార్డుల పరంగా అదరహో అనిపిస్తోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న ఈ సినిమా ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో, ఇక ఈ మూవీ నుండి కీరవాన్ కంపోజ్ చేసిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ బరిలో నిలిచింది. ఈ నేపథ్యంలోనే మార్చి 12న జరగబోయే ఆస్కార్ ఈవెంట్స్లో అటెండ్ అవ్వడానికి ట్రిపుల్ ఆర్ మూవీ టీం బయలుదేరింది. రామ్ చరణ్ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనికోసం కీరవాణి ఆస్కార్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయబోతున్నాడని సమాచారం. ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC-15 సినిమాలో నటిస్తున్నారు. కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న మూవీ టీం మళ్ళీ షూటింగ్ని శరవేగం చేసింది. ఇక రామ్ చరణ్ కోసం ఒక స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేశాడు డైరెక్టర్ శంకర్. ఆ సాంగ్కి సంబంధించి షూటింగ్ రీసెంట్గా హైదరాబాద్లో కంప్లీట్ చేసుకున్నారు. ఈ మూవీలో కియారా మరోసారి రామ్ చరణ్తో జంటగా నటిస్తోంది. ఇక ఆస్కార్ ఈవెంట్ కంప్లీట్ అయ్యాక రామ్ చరణ్ తిరిగి షూటింగ్కి అటెండ్ అవ్వనున్నారు.